బీచ్ కి పార్క్ కు పిలిస్తే వస్తావుగా ఇకపైన ఏ ప్రాబ్లం లేదుగా అదే లైసెన్స్ కూడా దొరికింది కదా ఆహా లైసెన్స్ చేతికి రావాలి అప్పుడే ఏ సమస్య ఉండదు అనుమానపు పక్షివి పెళ్లి ఫిక్స్ అయిపోయింది శుభలేఖలు కూడా అందరికి పంచేసాం ఆ హిన్నపటికి నీకు అనుమానం తగ్గలేదు కదా నాకు ఎటువంటి అనుమానం లేదు అయినా మా నాన్నగారిని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది పెళ్ళికి ముందే మనం ఇలా తిరగడం చూస్తే నాన్నగారు కోపపడతారు కదా ఇలా మనం కలిసి తిరగడం చూశారు కాబట్టి ఆయన మన పెళ్ళిని తొందరగా ఫిక్స్ చేశారు నేను అన్నది మీ నాన్నగారి గురించి ఏ నిన్ను ఈ టైంలో ఆయన గుర్తు చేయాలా ఏ ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళొద్దు నాకు భయంగా ఉంది పెళ్ళైన తర్వాత ఎలాగో ఇలా తిరగలేం కదా मैडम मैं बैदेगार चूस अयो टाइम अंकल तो बैदेता ओके बाय बाय చాలా బాగుంది నాన్న నీ అప్రూవల్ దొరకలేదు కాబట్టి ఇంకా నేను అడ్రస్ రాయలేదు మే అమ్మాయి అప్రూవల్ దొరికింది కాబట్టి మీరు ఇక నిరభ్యంతరంగా అడ్రస్ రాయొచ్చు అలా అని చెప్పి పొన్నని నా నెత్తిన వేసి నువ్వు తప్పించుకోవాలని చూడొద్దు ఇలా వచ్చి కూర్చో ఈ అడ్రస్ అన్ని రాయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఓకే డాడీ నాది ఐడియా ముందు ఎవరెవరికి ఇవ్వాలో లిస్ట్ ప్రిపేర్ చేద్దాం ఆ తర్వాత అందరికీ పంపించేద్దాం ఏమిటోనమ్మా ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా కూడా మనసులో ఏదో లోటు అనిపిస్తుంది నాన్నా రాణి ఎక్కడా సారీ డాడీ కొంచెం లేట్ అయింది మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇంకా తినలేదా అదేంటమ్మా నువ్వు లేకుండా నేను ఎప్పుడు టిఫిన్ చేశాను నేను చూస్తాను కూర్చో హలో బాలచంద్ర గారు Yes. నేను రాజేంద్రని మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయికి మా అబ్బాయికి నిశ్చయించుకున్న పెళ్లి జరగదు. ఏంటి? ఏమంటున్నారు? కారణం? కారణం ఏమిటి అని నన్ను అడుగుతారేంటి? మీ భార్య చనిపోయిందని నాకు అబద్ధం చెప్పారుగా. ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా బ్రతుకుతూ ఉందో నేను చెప్పనా? మిస్టర్ రాజేంద్ర, మీ కుటుంబంతో వేయవందుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మ ఎలా ఉంటుందో కూతురు అలాగే ఉంటుంది. మిస్టర్ రాజేంద్ర, ప్లీజ్ ఇక మాట అనవసరం. फोन राजेंद्र अंकल प्लीज जरगदन अंकले
దీనికి కారణం ఎవరు నాన్న? ఎవరు చెప్పండి. మీ అమ్మేనమ్మా. తన వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. ఆవిడికి మనకి ఏ సంబంధం లేదని మీరేగా అన్నారు. ఇక ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం లేదమ్మా. రాజుకి అన్ని వివరంగా చెప్పాను. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు అన్నారు. తప్పు మన వైపే ఉందమ్మా. మీ అమ్మ గురించి అన్ని వివరాలు ముందే చెప్పు ఉండాల్సింది. ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేయాలనుకోవటం నేను చేసిన పెద్ద తప్పమ్మా. మీరు నిజాన్ని ఆయనతో చెప్పు ఉండొచ్చు కదా. మా నాన్నకి తెలియకూడదని రాజు చెప్పాడని వాళ్ళ నాన్నగారితో మీరు మాట్లాడొచ్చుగా. అదేమిటమ్మా, ఈ విషయం గురించి రాజు చూసుకుంటాడో మీరు అనవసరంగా ఒరి అవద్దని చెప్పావు. అవును ఆయనే చెప్పారు. పెళ్లికి ముందే చెప్తే ఒప్పుకోరని భయపడ్డారు, అందువల్లే చెప్పలేదు డాడీ. రాజు భయపడినందువల్లే మీ అమ్మ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పెళ్లి ఆపేస్తున్నారు. అన్ని విషయాలు పెళ్ళైన తర్వాత చెప్పొచ్చులే అని రాజు అన్నారు నాన్న. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలిస్తే వాళ్ళ నాన్నగారు కోపడరా? ఏది ఏమైనా ఆ ప్రాబ్లం ని నేను ఫేస్ చేస్తానని రాజు అన్నారు నాన్న. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అయ్యా, నమస్కారం అయ్యా. ఏమిటి వాసు? పెళ్ళికి ఏ వంటలు చేయాలో చెప్తా ఉన్నారండి. వద్దు, ఈరోజు వద్దు, ఇంకో రోజు చెప్తానులే, తర్వాత కబురు చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయిందని బాధపడకమ్మా, ఇదేమీ లోకంలో జరగంది కాదు కదా. అది కాదు నాన్న, నలుగురికి తెలిసేలా నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థమే కదా జరిగింది, పెళ్లి జరగలేదు కదా. జరిగిందంతా మన మంచిగా అనుకోమ్మా. అయినా రాజు ఇలా చేస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు. రాజు మాత్రం ఏం చేస్తాడమ్మా, అందరిలాగే అతను కూడా తండ్రి తోట బిడ్డ, అందుకే భయపడుతున్నాడు. ఏంటి నాన్న మీరనేది, పరువు పోయేది మనకే కదా. మన గురించి తెలియని వాళ్ళే అనుకుంటారమ్మా, వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు, నన్ను ఓదార్చడానికే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. బాధపడకమ్మా, నీకు నేనున్నాను, రాజు కంటే నీకు మంచి భర్త వస్తాడు. కేసు తొందరగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు మందు కొట్టి ఆ గొడవ చేశారు, ఆ కేసులో మాత్రం మీరు తప్పకుండా కోర్టుకు అటెండ్ కావాలి. ఏది అది ఇవ్వండి. తర్వాత రేపు హియరింగ్, అది ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి రాణి, ఏంటి ఇలా వచ్చావు? నేను ఎందుకు వచ్చానో తెలియదు కదా. తెలుసు కానీ. అన్నీ తెలిసి నువ్వు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు, కనీసం ఫోన్లో అయినా మాట్లాడదామని నీకు అనిపించలేదు కదా. నేను ఇంట్లోంచి ఇక్కడికి వచ్చింది ఇప్పుడే, ఇంట్లోంచి ఫోన్ చేయడం కుదరదని నీకు తెలుసుగా. మా నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. ఫోన్ చేయకపోయినా ఒక్కసారి ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. ఓ గాడ్, నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు, నేను అన్ని నీకు వివరంగా తర్వాత చెప్తాను. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రండి బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాం, నాకు ఇప్పుడు చాలా పని ఉంది. ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం, పార్కుకో బీచ్కో ఎక్కడికైనా పర్వాలేదు, నాకే భయం లేదు. నాకు ఇప్పుడు ఒక నిజం తెలియాలి. ఈ టెన్షన్లోనూ మీకు కేసే ముఖ్యమైపోయింది కదా. కేసు విషయంగా వచ్చిన వాళ్ళతో కొంతసేపు నేను డిస్కస్ చేసి రావాలి. వచ్చిన వాళ్ళు కాసేపు మీకోసం వెయిట్ చేయలేరా? నువ్వెందుకని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు, వచ్చిన వాళ్ళు ఎలా వెయిట్ చేయమని చెప్పంటావు? దయచేసి
నా ప్రాబ్లం నర్తం చేసుకోండి. నా కోసం కరగంట స్పెండ్ చేయలేరా? పనిలో ఉండేటప్పుడు ఎలా రమ్మంటావు? నేను ఈవినింగ్ ఎలాగైనా వచ్చి నిన్ను కలుస్తాను. అంతవరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు రాజు, ప్లీజ్. నా ప్రాబ్లమ్స్ ని నువ్వు ఏమాత్రం ఆలోచించటం లేదు. నీ గురించి ఆలోచించే స్థితిలో లేను. మా నాన్నగారు మాటల్ని పట్టించుకుని నన్ను ఆయనతో పోలుస్తున్నావు కదా. మీ నాన్నగారు ఇలా అంటారని మీరు ఊహించారా? ఆయన ఏం చెప్పినా నాతో మీ నిర్ణయం మార్చుకోనని ఆ రోజు చెప్పారు కదా. నిర్ణయం మార్చుకున్నానని నీతో ఎవరు చెప్పారు? అంటే తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది అంటారా? ఎందుకలా మౌనంగా ఉండిపోయారు? అన్ని సాయంత్రం మాట్లాడదాం. కుదరదు, నాకు ఇప్పుడే తెలియాలి. మీరు నాతో రండి, మీరు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. రాణి, గొడవ చేయకు, మన మాటలు వాళ్ళు వింటారు. మిగతా వాళ్ళ బాధని అర్థం చేసుకున్న మీరు ఎందుకు నా బాధ అర్థం చేసుకోవట్లేదు? నువ్వు బయలుదేరు, నీ వెనకాల నేను వస్తాను. వద్దు, ఆటో వెయిటింగ్ లో ఉంచాను, ఇద్దరు కలిసి వెళ్దాం. సరే, నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో, నేను వస్తాను. వెళ్దామమ్మా. వెయిట్ చేయండి, నా ఫ్రెండ్ కూడా వస్తారు. నన్నేం మాట్లాడమంటావు? కొంచెం టైం కావాలి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా కోసం వెయిట్ చేయి ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు మీకోసం వెయిట్ చేయాలి? నాన్నగారి మనసు మారేంత వరకు, చనిపోయే వరకు మీకోసం వెయిట్ చేస్తాను. మనిద్దరికి నిశ్చితార్థం జరగకుండా ఉండుంటే. నిశ్చితార్థంతో ఆగిపోయిన పెళ్లిళ్ళు మళ్ళీ ఎన్నో జరిగాయి. జరగండొచ్చు, కానీ దానివల్ల అమ్మాయి జీవితం నాశనం అవుతుంది, మగవాడి జీవితం కూడా దెబ్బతింటుంది. అయినప్పటికీ నేను ఓర్చుకుంటున్నాను కదా. ఓర్చుకుంటున్నారా? దేనికి ఓర్చుకుంటున్నారు? నిజంగానే మీకు దమ్ము ఉంటే పరిస్థితి ఎంత దాకా వచ్చుండే? నేను ధైర్యం లేని మగవాడిని అనుకుంటున్నావు కదా. ఇలా ఎగతాళిగా మాట్లాడడం మానేయండి. నిశ్చయమైన డేట్ కి మన పెళ్లి జరిగి తీరాలి, దీనికి మీరు జవాబు చెప్పండి. నేను ఒక్కడిని ఒప్పుకుంటే ఈ పెళ్లి జరిగిపోతుందా? మరి ఇంకెవరు ఒప్పుకోవాలి? నాన్నగారు, మీ అమ్మ గురించి తెలిసినప్పటి నుంచి ఆయన నన్ను తగ్గ టార్చర్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు అన్ని విషయాలు చెప్పాను, మా నాన్నగారికి తెలియకూడదు అని మీరేగా నాతో అన్నారు. నాన్న ఇంత మొండిపట్టు పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. కట్టుకున్న భర్తను వదిలేసి పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న సంస్కారం లేని కుటుంబం నుండి అమ్మాయిని కోడలుగా తీసుకురావడం తనకిష్టం లేదు. ఆ తల్లి గుణాలన్నీ కూతురికి ఎక్కడుంటాయని మా నాన్నగారు చాలా భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా బంధువులు మిత్రులందరూ నాకు చాలా దూరం అయ్యారు. ఇప్పుడు ఏ సపోర్టు లేకుండా నేను ఒంటరి వాడిని అయ్యాను. మీరు ఒంటరి వారని ఎవరన్నారు? మీకు నేను లేనా? మా నాన్నగారు లేరా? నా తల్లిదండ్రులను వదిలేసి నీతో వచ్చామంటావా? రాజు, ఇది చీటింగ్. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఏం చీట్ చేశాను? నేనెవరు? నిన్ను మోసం చేశానా? నేను అనుమతించుంటే అది కూడా జరుగుండేది. సరే సరే, ఏం చేయమంటావో చెప్పు. ఎంత నష్టపరిహారం కావాలో చెప్పు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రిజిస్టర్ ఆఫీసులో సంతకం పెట్టి నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా? చేసుకుని ఉండేవాడిని కానీ ఒకవేళ ఈ పెళ్లి గనక అయిపోయి ఉంటే మా నాన్నగారి ఆస్తి నుండి ఒక చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వనని చెప్పేశారు. నేను వేసుకునే డ్రెస్ కూడా మా నాన్నగారు కొనిచ్చిందే. అంతెందుకు? నా దగ్గరికి వచ్చే క్లయింట్లందరూ మా నాన్నగారి పేరు తెలుసుకుని నా దగ్గరికి వస్తున్నారు. ఇవన్నీ నేను కోల్పోతే మనం బతకడం కూడా కష్టం. ఇలా చూడండి, మా నాన్నగారికి ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అవన్నీ మనకే కదా. మామయ్య గారి ఆస్తి తింటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇలా చూడండి, ఇక మీదట మిమ్మల్ని ఈ విషయంలో కంపల్ చేయను. యూఆర్ ఫ్రీ, అందుకని నేను ఆత్మహత్య చేసుకోను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం మా నాన్నగారు లాంటి మంచి వ్యక్తిని బాధ పెట్టను. మీకు మీ నాన్నగారు ఎంత ముఖ్యమో అంతకంటే 100 రెట్లు నాకు మా నాన్నగారు ముఖ్యం. గుడ్ బై. రాణి, నన్ను క్షమించు రాణి. దట్స్ ఆల్ రైట్. మనం కలిసి ఆటోలో వెళ్ళడం ఇకపై ఎవరు చూడనక్కర్లేదు. మీరు వేరే ఆటోలో వెళ్ళండి.
ఇదిగోండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారని నేను అసలు అనుకోనే లేదు. నేను రాకుండా ఎలా ఉంటాను? బాధపడేది మేమే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. ఫోన్లో మీరు చెప్పిన విషయాన్ని కొంచెం కన్సిడర్ చేస్తే. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇక ఆ విషయం గురించి మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. మిస్టర్ రాజేంద్ర, మొదట్లోనే ఈ విషయాన్ని నేను మీతో చెబుదాం అనుకున్నాను, కానీ మీ అబ్బాయే చెప్పొద్దు ఆపాడు. ఇదే నాకు నచ్చని విషయం. తప్పు చేసింది మీరు, దాన్ని అవతల వాళ్ళ మీదకి నెడుతున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. రాజు దగ్గర నేను ఏ విషయాన్ని దాచలేదు. ఎవరో చేసిన తప్పుకి నా కూతురు శిక్ష వేయటం మంచిది కాదు. ఇది మరీ బాగుంది సార్. మీ భార్యని ఎవరో అని అంటున్నారు. మూడు ముళ్ల బంధాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. తప్పు చేసి వెళ్ళిపోయిన తన మొహం చూడకుండా, అమ్మాని పిలవకుండా నా కూతురు ఎంతో కట్టుబాట్లతో పెంచాను. మీరు కట్టుబాట్లతోనే పెంచుండొచ్చు, అలాగని మీ భార్య కడపన మీ అమ్మాయి పట్టలేదు అని అనగలవా? మిస్టర్ రాజేంద్ర, మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే ముందు అడ్డు చెప్పింది నేనే. ఎందుకో మీకు తెలుసా? మీ గత జీవితం గురించి నాకు తెలుసు కాబట్టి. పదవిని డబ్బుని కాపాడుకోవడం కోసం మీరు చేసిన హీనమైన పనులు మొత్తం నాకు తెలుసు. మీ భార్య ప్రమాదంలో చనిపోయిందని మీరు నాతో చెప్పారు, కానీ ఆవిడ హత్య చేయబడిందని, మీ పలుకుబడితో దాన్ని ప్రమాదంగా మార్చారని ఊరంతా చెప్పుకుంటున్నారు. కానీ పిల్లల మనసు బాధ పెట్టకూడదని దాని గురించి నేను పట్టించుకోలేదు. వెరీ గుడ్. నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు మీరు. మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. ప్రొఫెసర్ బాలచంద్ర గారు, మనస్సాక్షికి భయపడండి, అంతేగాని ఇలా దిగజారకండి. మీరు సక్రమంగా ఉంటే తల ఎత్తుకుని బతకొచ్చు. మీరు మీ గత జీవితాన్ని ఎంత దాచిపెట్టినా కూడా దాన్నంత తేలిగ్గా మర్చిపోలేరుగా. ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు తెలుసు, అలాగని క్రిమినల్ పనులు చేయడం నాకు ఇష్టం లేదు, అది తెలుసుకోండి. అసలు నేను ఇక్కడ రాకూడదని అనుకున్నాను. ఇటువంటి నీచమైన ఇంటికి నా కూతురు కోడలుగా రానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనాల్సిన డైలాగుని మీరని వెళ్తున్నారు అంతా టైం. రాణి వచ్చిందా? లోపల ఉన్నారండి. అమ్మా, రాజును కలిసావమ్మా? కలిశాను. నేను చెప్పినట్టే జరుగుంటుందే. వాడి నిజరూపం నీకు తెలుసుంటుందే. రాజేంద్ర కొడుకే కదా వాడు. అయినా నేను అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాన్న. వాడిని మర్చిపోమ్మా. దుష్టులతో సహవాసం చేస్తే బాధపడేది మనమేనమ్మా. వాణ్ణి మర్చిపో. ప్రయత్నిస్తాను నాన్న. త్వరలోనే బంగారం లాంటి కురాన్ని చూస్తానమ్మా. మనల్ని పూర్తిగా అర్థం చేసుకుని నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే గుణవంతుని చూస్తాను. ఇప్పుడప్పుడే నాకు పెళ్ళొద్దు నాన్న. నేను మంచి జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి, నా కాళ్ల మీద నిలబడాలి. వెరీ గుడ్. రాజుతో నీకు పెళ్లి నిశ్చయం కాగానే నువ్వు నీ చదువు ఆపేయాలని నిర్ణయం తీసుకున్నావు. అప్పుడే నేను నీతో ఏమని చెప్పాను? మీరెందుకు అడ్వైజ్ చేశారో నాకిప్పుడు అర్థమైంది నాన్న. రాజుని నమ్మి నేను అన్నిటినీ వదులుకునుంటే నేను పూర్తిగా మోసపోయేదాన్ని. నేను ఒకటి చెప్తే వింటారా? చెప్పమ్మా. ఇంతవరకు నేను మీ దగ్గర అడగని విషయం ఇప్పుడు అడుగుతున్నాను. ఏమిటమ్మా అది? నా కన్న తల్లి నాకు ఊహ తెలియక ముందే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నారే, ఆవిడ పేరు మాత్రమే తెలుసు. ఆవిడ్ని కనీసం ఫోటోలో కూడా చూడలేదు. మీ అమ్మ ఫోటోలని నేను చించి పారేశాను. తనంటే నాకు అంత ద్వేషం. ఇంకా మీ కోపం తగ్గలేదా? ఇప్పుడు ఆ కోపం లేదమ్మా. అయితే మీరు నాకు సహాయం చేయాలి. ఆవిడ అడ్రస్ నాకు ఇవ్వండి. ఆవిడ అడ్రస్సా? అవును. ఒక కన్న తల్లిగా ఆవిడ నాకు ఏమి చేయనప్పుడు నేను ఆవిడ్ని ఎలా తల్లిగా అంగీకరించను? అయితే తన అడ్రస్ నీకెందుకమ్మా? ఒక ముఖ్యమైన విషయం ఉంది, అందుకే అడుగుతున్నాను. మీకు ఆవిడంటే ఇష్టం లేదని నాకు తెలుసు, అందుకే నేను ఎప్పుడు ఆవిడ గురించి ఒక్క విషయం కూడా అడగలేదు. కానీ ఇప్పుడు
నేను ఆవిని చూడాలి నాన్న. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదమ్మా. నువ్వు తన కూతురువి, తను నీ కన్న తల్లి. ఆ బంధాన్ని ముడివేయడం కోసం నేను అక్కడికి వెళ్ళడం లేదు. ఒక తల్లిగా ఆవిడ చేసిన తప్పు వల్ల నా జీవితం ఎలా నాశనమైపోయిందో తెలియజేయడం కోసమే వెళ్తున్నా నాన్న. అమ్మ రాణి, మీరేం దిగులు పడకండి. నేను ఆవిడతో ఒక విషయం అడగాలి. ఆ విషయం అడిగితే చాలు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు తన అడ్రస్ తెలియదమ్మా, కానీ ఊరు తెలుసు. ఆవిడ భర్త పేరు చెప్తే ఎవరైనా చెప్తారు. ఆ జయదేవ్ ఎంతో పాపులర్ సింగర్. ఆ దుర్మార్గుడు గురించి మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతోంది. నువ్వు అలా మాట్లాడకమ్మా. ఒకప్పుడు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప గాయకుడు. ఇప్పుడు ఏమీ లేని అనామకుడు, అంతేనా? ఒకరికి ద్రోహం చేసిన వాళ్ళ గతి ఇంతే. అది నాకు తెలీదమ్మా, కానీ నువ్వు అతను చూసినప్పుడు అతను ద్వేషించుకో. ఎవరిని ఏం ప్రయోజనం? అంతా నా తలరాత. ఇంకా వాళ్ళ మీద ఎందుకు నన్న జాలి చూపిస్తున్నారో? ఎంత మంచి మనసున్న మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టారు. అలా మాట్లాడటం తప్పమ్మా. ఇలా చూడు, తనకే నాకు సవాలక్ష ఉండొచ్చు, కానీ తను నీ కన్న తల్లి. లేదు, ఆవిడ నాకు తల్లి కాదు, శత్రువు. రాణి, నాకు తల్లి తండ్రి గురువు అన్ని ఒక్కరే. ఆ ఒక్కరు మీరే, మీరు మాత్రమే నాన్న. సరే, అదలా ఉంచు. నువ్వు మీ అమ్మని కలవడానికి ఎప్పుడు వెళ్తున్నావు? మీరు వెళ్ళమంటే ఇప్పుడే బయలుదేరతాను. ఇప్పుడు వద్దమ్మా, ఇప్పుడు వెళ్తే రాత్రి బాగా లేట్ అవుతుంది. రేపు ఉదయమే వెళ్ళు, కార్ తీసుకుని వెళ్ళు. మీరు చెప్పిన ఊరు ఇదేనమ్మా. ఎవరి దగ్గరైనా అడ్రస్ కనుక్కోండి. పాటలు పాడే జయదేవ్ గారు వీళ్ళు ఎక్కడుందండి? ఎవరు వీళ్ళు? మీరెక్కడి నుంచి వస్తున్నారు? మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అతని ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పగలరా? చెప్పినా మీరు వెతికి పట్టుకోలేరు. అన్నా, మీరు ఆమెతో వెళ్ళి ఇల్లు చూపించారండి. వీళ్ళకి ఇల్లు చూపించేస్తాను. ఏంటి తర్వాత తాగుతానులే, రండి కూర్చోండి. అలాగేనండి. ఇప్పుడే పేపర్లు చదివాను, నాకు వాహన యోగం ఉందని. ఎన్నగా వెళ్ళండి, నేను చెప్తాను. జయదేవ్ గారు ఇప్పుడు ఎక్కడా కచేరీలు చేయటం లేదండి, ట్యూషన్లో చెప్పట్లేదండి, ఇంట్లో బాగోట్లేదు కదా. ఆ రోజుల్లో ఎన్ని సినిమాల్లో ఎన్ని డ్రామాల్లో పాడిన గొప్ప గాయకుడు. మీరు ఎన్నన్నా చెప్పండి, ఆ రోజు సినిమా పాటలకి ఈ రోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి. ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి. కళాకారుల జీవితం ఎప్పుడూ ఇంతేనండి. ఆ ఆడది ఎప్పుడైతే ఆయన దగ్గర చేరిందో ఆయన జీవితమే నాశనమైందండి. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కల్లా కపటం లేని మనిషి. ఆయన అనుకుని ఏం ప్రయోజనం లేదండి. పాపం ఆయనకి ఏమీ తెలియదండి. 6-7 నెలల క్రితం టీవీలో చూశాను. పాపం ఆయనకి దగ్గు ఎక్కువ అవటం వల్ల సరిగ్గా పాడలేకపోయాడు. కానీ ఆ రోజుల్లో ఆయన పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. కానీ ఇప్పుడు పాడిన పాటల్లో శృతి లేదు, తాళం లేదు. ఇప్పుడు ఈ పాట జయదేవ్ గారే పాడారని మీరు చెప్పినా కూడా మీ మాట అసలు ఎవరూ నమ్మరండి. ఒకరోజు మా పక్కింటి టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఒకటే ఏడుపు. పూర్తిగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇంటి దాకా కారులో వెళ్ళటానికి వీలు పడదు. ఇక్కడే ఆఫ్ చేయి, దిగండి. చూడమ్మా, ఈ వంతెన దాటి అటుపక్క వెళ్ళాలి, నడుస్తారు కదా. మూర్తి సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. ఒంటరిగా వెళ్తారా? ఒంటరిగా కాదు, నేను వెళ్తాను కదా. మీరేం దిగులు పడకండి, చిట్టుకేసే లోపల తిరిగి వచ్చేస్తాం. మీరు రండమ్మా. Thank you.
ఇదే ఆయన ఇల్లు. మరి నేను బయలుదేరతానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీరెవరో తెలియడం లేదే. నేను సుధాగర్ కోసం వచ్చాను. ఓహో, సుధ కోసం వచ్చారా? ఉండండి, పిలుస్తాను. సుధా, సుధా, ఇలారా. తనేదో పనిలో ఉన్నట్టుంది. అన్ని పనులు తనే చూసుకోవాలి. నేనుండి ఏ ప్రయోజనం లేదు. పిలిచారా? సుధా, ఈవిడ నిన్ను చూడడానికే వచ్చారు. మీరెవరో నాకు తెలియదే. నా పేరు రాణి. రాణా? అవును, రాణి. ప్రొఫెసర్ బాలచంద్ర గారి కూతురు. ఏంటి, మీరు ఆయన కూతురా? రండి, కూర్చోండి. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అమ్మా రాణి, నువ్వు నా కూతురు. అమ్మా, నీ వయసులో ఎవరున్నా ఈ విధంగానే నన్ను పిలుస్తారు. కానీ నన్ను అలా పిలవడానికి నీకు మాత్రం అర్హత లేదు. కానీ నేను నీ తల్లినమ్మా. నాకు అసలు తల్లి లేదు. ఈ మాట చెప్పడానికేనమ్మా నువ్వు ఎంత దూరం వచ్చావు. ఈ మాట వినడానికేనా నేను ఎన్నెళ్ళు ప్రాణాలతో ఉంది. అవును, ఆ మాట చెప్పి వెళ్దామనే వచ్చాను. పసిపాపను కూడా చూడకుండా విసిరేసిన దుర్మార్గురాలు ఎవరిని చూడడానికి వచ్చాను? నా జీవితాన్ని శూన్యం చేసిన ఆ కర్కోటకురాలు ఎవరిని చూడడానికి వచ్చాను? నువ్వు కనిపించక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు కనిపించి ఇలా మాట్లాడతావని ఊహించలేదు. నువ్వు తల్లి అవుతావు, అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. అవుతాను, కానీ నీల కన్న బిడ్డను వదిలేసి మరొకటితో లేచిపోను. నువ్వు నన్ను కూతురు అంటున్నప్పుడు నాకు అసహ్యంగా ఉంది. నీ కడుపును పుట్టిన పాపానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా చిన్నతనంలో పనివాళ్ళు చెప్పుకుంటుంటే నేనెంత బాధపడ్డానో తెలుసా? నా స్కూల్లోనూ నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడేవారు. దీని తల్లి ఎవరితోనో లేచిపోయింది. ఇది లేచిపోయిందని కూతురని అసహ్యంగా మాట్లాడేవారు. మా అమ్మ గురించి విన్న మొట్టమొదటి మాట ఆ విషయమే. మా అమ్మ గురించి మాట్లాడకండి అని ఎంతో మందితో గొడవ పడేదాన్ని, నేను ఒప్పించిదాన్ని. ఆఖరికి నువ్వు చనిపోయావు అన్న విషయం విన్న తర్వాతే నేను ప్రశాంతంగా ఉన్నాను. జయదేవా అనే పేరుని విన్నప్పుడల్లా నా తల బద్దలయ్యేది. మీ వల్ల నేను ఎన్ని అవమానాలు భరించానో తెలుసా? మీ నేడు కూడా నా మీద పడకూడదు అని పాపం మా నాన్న పరాయి ఊరికెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? ఇక చాలమ్మా, నువ్వు మీ నాన్న ఎన్నో కష్టాలని అనుభవించారు. కానీ అంతకంటే ఎన్నో బాధలు నేను అనుభవించాను. అయినా నీ చేత అమ్మాని పిలిపించుకోలేకపోయాను. కానీ నీకు దూరంగా ఉన్నా నీ మీద ప్రేమ పోలేదు. అందువల్ల నా కూతురు పడ్డ కష్టాలు నేను విని తట్టుకోలేను. ఇది మీ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు ఏడ్చినంత మాత్రాన మీరు ఉత్తమరాలు కాదు. మిగతా వాళ్ళ దృష్టిలో మీరు మంచివాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు దుర్మార్గురాలు. ఉండండి, దీనంతటికీ కారణం నేనే. నన్ను శిక్షించాలనుకున్నా క్షమించాలనుకున్నా మీకు హక్కు ఉంది. నేను చేసిన తప్పుకి మీరావిని తిడుతుంటే తను కంటనీరు పెట్టడం నేను తట్టుకోలేను. వద్దు, తను నాపకండి. తను ఎన్ని మాటలన్నా నేను పడాల్సిందే. నీ కోపం తీరేంత వరకు నన్ను తిట్టమ్మా. మీకు విషయం తెలుసా? నాకు పెళ్లి నిశ్చయమైంది. నేను ఎవరినైతే ప్రేమించానో అతనితోనే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బట్టలు నగలు అన్ని కొనడం అయింది. ఇప్పుడు అసలు పెళ్లి ఆగిపోయింది.
పెళ్లి కూతురు తల్లి ఎక్కడికో లేచిపోయినప్పుడు అది కూడా ఎందుకు లేచిపోదన్నారు? నేను పాపాత్మనల్లమ్మా, నాకు క్షమాపణే లేదు. అవును, ఒకవేళ మా నాన్నే నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి నా జీవితం ఎలా నాశనమైందో నీకు చూపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ జన్మకు మీరు బాగుపడరు. నేను వెళ్తున్నాను అమ్మా. వెళ్ళదమ్మా, నా మాట విను. ఒక్క నిమిషం అమ్మా, అమ్మా నా మాట వినమ్మా. అమ్మా భగవంతుడా, అయ్యో భగవంతుడా. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇకపై అలా ఉండడం కుదరదు. నీకాయన్ని చూడాలంటే చెప్పు, నేను నిన్ను బాలచంద్రింటికి తీసుకువెళ్తాను. నా మాట విను. నువ్వు తనతో అలా మాట్లాడకూడదు రాణి. ఎంతైనా తను నీ కన్న తల్లి కదా. నిజానికి తను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. మీరు కావాలంటే ఆవిడ చేసిన తప్పును మర్చిపోయి క్షమించచ్చు, కానీ నా వల్ల కాదు. కొన్ని విషయాలు మర్చిపోక తప్పదమ్మా, లేదంటే జీవితంలో మనశ్శాంతి అనేదే ఉండదు. నువ్వు రాజును కూడా మర్చిపోవు. ఇప్పుడు నా మనసులో రాజు లేడు నాన్న. అబద్ధం, ఇప్పటికీ నీ మనసులో ఉన్నది రాజు మాత్రమే. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడే నీకు అర్థమైంది. ఏమిటి, నీ పెళ్ళి ఆగిపోయిందటగా? అవును, ఆగిపోయింది. ఏం జరిగింది, ఎందుకని పెళ్ళి ఆగిపోయింది? చెప్పడానికి కారణాలేవీ లేవు, పెళ్ళి ఆగిపోయిందంతే. మీ అమ్మగారి కారణం వల్లే ఈ పెళ్ళి ఆగిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు, ఆ మాట నిజమేనా? అలాగా, ఆ విషయం నాకు తెలియదే. రాజుడు, చెట్లు ఎలా ఎండిపోయాయో. కానివ్వు కానివ్వు. అరే, చాలా రోజుల తర్వాత వచ్చారు, ఏంటి విషయం? మిమ్మల్ని ఒక సహాయం అడగాలని వచ్చాను. మీరింట్లోనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మా పెద్దబ్బాయి గురించి మాట్లాడాలని వచ్చాను. వాడో చిన్న తప్పు చేశాడు. జంగాల కండిగలో ఉన్న మా సారాయి షాపులో ఈ మధ్య రైడింగ్ జరిగింది. ఆ సమయంలో మా అబ్బాయి అక్కడున్నాడు. నా బ్యాక్ టైం చూడండి, రైడ్ చేసిన ఆఫీసర్ని మా అబ్బాయి కొట్టాడు. అంతటితో ఆపకుండా ఆఫీసర్ని మా అబ్బాయి హత్య చేశాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. ఏంటండి, ఇది కూడా ఓ సమస్యనా? ఇది మీరు ఫోన్లోనే చెప్పనొచ్చు కదా. ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా సీరియస్ అయింది. ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ఈ సమస్యను ఎలాగైనా మీరే పరిష్కరించాలి. అసలు నేనేం చేయాలో చెప్పండి. ఈ కేసును వాదించే అపోజిషన్ లాయర్ మీ అబ్బాయి రాజే. ఎలాగైనా మీ అబ్బాయితో మాట్లాడి ఈ కేసును వాపస్ తీసుకోమని చెప్పండి. ఇది చాలా సింపుల్ విషయం, ఇప్పుడే నేను వాడితో మాట్లాడతాను. రే భాస్కర్, రాజును రమ్మను. రాజు, వీళ్ళబ్బాయి పోలీసుని కొట్టాడని చంపేశాడని కేసు పెట్టారట. ఆ కేసును వాదిస్తున్న అపోజిషన్ లాయర్వి నువ్వేనని నాకు తెలిసింది. కేసుని వాపస్ తీసుకోరా. సారీ డాడీ, మీ మాటంటే నాకు చాలా గౌరవం డాడీ, కానీ ఈ విషయంలో మాత్రం దయచేసి నన్ను కంపెల్ చేయదు డాడీ, ప్లీజ్. నా ప్రొఫెషన్ని వ్యాపారంగా మార్చడం నాకు ఇష్టం లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఆగు బాబు, మీ నాన్నను అడిగి చూడు. నేను మీ నాన్నకు ఎంత సహాయం చేసి ఉంటానో ఆయన మనస్సాక్షికే తెలుసు. ఏంటయ్యా నీ పెద్ద లాయర్ చదువు,
నేను తలుచుకుంటే నిన్ను ఈ వృత్తిలోనే కాదు శాశ్వతంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తాను జాగ్రత్త రామోహన్ రావు నువ్వు మా అబ్బాయితో మాట్లాడుతున్నావని మర్చిపోవద్దు ఉండండి డాడీ ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడేవండి ఆయన ఏం చేస్తారో నేను చూస్తాను ఆహా నేనేం చేస్తానో నువ్వే చూస్తావుగా మా అబ్బాయికి హాని తలపెట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను వెళ్ళక నుంచి వెళ్తాను మీ ఇద్దరిని అంతం చేస్తాను ఆ చించావులేబో రాజు నువ్వు అనవసరంగా లేని పని గొడవలు నెత్తిన పెట్టుకోకు ఈ కేసు నువ్వు వాపస్ తీసుకోవడమే మంచిదనుకుంటాను నాకు ఎలాంటి భయం లేదు డాడీ ఇలా బెదిరించే వాళ్ళని నేను చాలా మందిని చూశాను నాకేమీ కాదు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు రే తను చాలా దుర్మార్గుడు డాడీ నేను మంచి వాళ్ళకి మంచి వాడిని చెడ్డ వాళ్ళకి చెడ్డవాడిని నా రూట్లోనే పోనివ్వండి ఏమిటమ్మా నాన్నా అమ్మ గురించి ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని ఏమి అడగలేదో కానీ ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియాలి నాన్నా నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలమ్మా ఏ కారణంతో అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది అతనితో కలిసి బతకాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిందా లేక వేరే ఏదైనా కారణం ఉందా ఈ విషయం నువ్వు మీ అమ్మని అడగలేదా లేదు నేనేదైతే అడగాలనుకున్నానో అది అడిగి వచ్చేసాను ఒకవేళ నేను ఆవిడని అడిగినా ఆవిడ నిజమే చెప్తుందని ఏంటి ఖచ్చితం మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆవిడ నాతో ఏమైనా చెప్తుంది ఎదుటి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మీ అమ్మ గురించి నీకు తెలియదమ్మా అమ్మ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉన్న మీరు ఎలా ఆవిడికి దూరం అయ్యారో విధమ్మా అంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను నాన్న మీరేదో దాస్తున్నారా ఒకవేళ నా దగ్గర అమ్మ మంచిదని నిరూపించడం కోసమా అలా ఎందుకు అనుకుంటావమ్మా నేను మంచివాడని నిరూపించుకోవడానికి కూడా ఉండొచ్చు కదా నో నెవర్ మా నాన్న గురించి నాకు తెలుసు నీకు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు ఒకవేళ ఇరువైపులా తప్పు ఉండొచ్చు మరైతే ఎలా మీరు విడిపోయారు అసలు తప్పు ఎవరిది నాన్న మంచేదో చెడేదో తెలుసుకునే స్థితిలో నేను లేనమ్మా అంతా విన్న తర్వాత ఏది మంచి ఏది చెడు నువ్వే నిర్ణయించుకో ఏం జరిగిందో చెప్పండి నాన్న సుధా వాళ్ళ నాన్నే నా గురువు ఆయనకి మీ అమ్మ ఒక్కగానొక్క కూతురు అయినా తన భార్య చనిపోయినా ఇంకొక పెళ్లి చేసుకోకుండా కన్నకూతురే సర్వస్వం అనుకున్నారు నువ్వు నాకెలాగో ఆయనకి మీ అమ్మంటే అంత ప్రాణం సార్ మీరేమిటిక్కడ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాను వచ్చే దారిలో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అలా ఇక్కడ కూర్చుండిపోయాను ఇప్పుడు ఎలా ఉంది సార్ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అదేం వద్దు ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త తల తిరుగుతుంది కూర్చోగానే సరిపోయింది ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను తీసుకెళ్తాను రండి ఈ పక్కనే మా ఇల్లు నేను వెళ్తాను లేదు సార్ వద్దు ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు నేను మీకు తోడుగా వస్తా మీకెందుకులే బాబు శ్రమ ఇందులో శ్రమే ఉంది సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను ఆగాగు ఇప్పుడు గుర్తొచ్చింది బాలచంద్రవేగా ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే నా స్టూడెంట్ బాలచంద్రవేగా నువ్వు మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారనుకోలేదు ఎలా మర్చిపోగలం మీరే కదయ్యా నా ఆస్తి మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ గాంధీ కాలేజీలో ప్రొఫెసర్ అండి చాలా సంతోషం తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ గురువుకి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందయ్యా సార్ కాస్త మెల్లగా నడవండి ఆరోగ్యం బాగాలేదు కదా నా విద్యార్థిని చూసిన ఆనందంలో నా వయసే మర్చిపోయినయ్యా సుధా కూడా నీలాగే మాట్లాడుతుంది చూసావా ఇదే నా ఇల్లు ఓకే నేను వెళ్ళొస్తాను సార్ అరే ఏంటయ్యా అంత తొందర ఇంత దూరం వచ్చాక ఇంటికి రాకుండా వెళ్తావా లేదు సార్ వీల్ చేసిన ఇంకొక రోజు వస్తాను ఏ ఇప్పుడు రాకూడదా
పది నిమిషాలు లేటుగా వెళితే మీ ఇంట్లో వాళ్ళు నేను లోపలికి రానివ్వరా? అదేం లేదండి. లోపలికి రా బాబు. సుధా కూర్చో బాబు. ఏంటన్నా ఇంత లేటు? నీకు ఇతను ఎవరో తెలుస్తోందా? ఈ అబ్బాయి నా పాత స్టూడెంట్, పేరు బాలచందర్, ఇప్పుడు కాలేజీ లెక్చరర్. నమస్కారం. నమస్కారం. ఇతను నన్ను చూడకపోతే నేను అసలు ఇంటికి వచ్చేవాడిని కాదేమో. ఏమంటున్నా? ఏమీ లేదు, కాస్త తల తిరిగిందంటే దారిలోనే కూర్చుండిపోయాను. అయ్యో ఏమైందానా? ఇప్పుడు ఎలా ఉంది? నాకేమీ కాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు. భయపడాల్సిందేమీ లేదు. నాన్నకి ఒంట్లో బాగాలేకపోయినా నాతో ఏమీ చెప్పరు, అదే నాకు భయం. నాకేం కాలేదని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి బాలచంద్రకు ఒక కప్ కాఫీ తీసుకురా. లేదండి వద్దు. ఏం బాబు, నీ కాఫీ అలవాట్లేదా? ఒక నిమిషంలో తీసుకొస్తాను. అప్పుడే నేను మీ అమ్మని మొదటిసారి చూశాను. మొదటి చూపులోనే మీ అమ్మ నన్ను ఆకర్షించింది. తన అందం, తన మాట తీరు, ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలవడం కోసం నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సుధ కూడా నన్ను ఇష్టపడటం వల్ల మేము మరింత దగ్గరయ్యాం. ఒకసారి నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. అరే రాబాబు, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నన్ను చూసి మీరు అలా అంటున్నారు కదా. అదేం లేదు, నిజమే చెప్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఈయనెవరో నీకు తెలుసా? నీలాగే నేనంటే ఎంతో అభిమానం ఉన్న నా పాత స్టూడెంట్, పేరు జయదేవ్. బాగా పాడతాడు. హలో సార్. హలో. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మెచ్చుకునే గొప్ప గాయకుడు అవుతాడు. అలాంటిదేమీ లేదు, నా మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నారు. అయ్యయ్యో, నిజమే చెప్తున్నారు. మా గురువుగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు. తర్వాత జయదేవ్, ఈయనెవరో నీకు తెలుసా? పేరు బాలచందర్, పెద్ద కాలేజీ లెక్చరర్. నిన్న నాన్నకు మైకు వచ్చింది, మీతో చెప్పకూడదని నాన్నగారు ఆర్డర్ వేశారు. భలేవరే, ఒంట్లో బాగపోతే చెప్పకుండా ఉంటారా? ఏమిటి సార్ మీరు, పదండి ఆర్డర్కి వెళ్దాం. అవును, కంప్లీట్గా చెకప్ చేయించాలి. చూసారా, జయదేవ్ గారు కూడా కరెక్ట్గా అదే మాట్లాడుతున్నా. బాగా ఆలోచించి నా మనసులో ఉన్నది వాళ్ళ నాన్నగారితో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు? సార్, అది మీరు తప్పుగా అనుకోకపోతే నేను సుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పడానికి ఎందుకయ్యే ఇంత ఆలోచన? నాకు ఇష్టమే బాబు, చాలా చాలా సంతోషం. పెళ్ళి సింపుల్గా జరిగితే చాలండి. నాకు బంధువులంటూ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు, అందుకని ఆడంబరమేమీ అక్కర్లేదు. ఓకే, సింపుల్గానే చేద్దాం. అలా చేస్తేనే నాకు ఇష్టం. సరే, ఇప్పుడే నాకు గుర్తుకొస్తుంది, ఇన్నేళ్ల పరిచయంలో మీ తల్లిదండ్రుల గురించి నాకేమీ చెప్పలేదే. నేను చెప్పాను కదా సార్, నాకు అమ్మా నాన్న లేరు. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఉండి లేనట్టే ఆయన ప్రేమని నేను ఎప్పుడూ పొందలేదు సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ 24 గంటల సేపు తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు, బంధువులంటూ నాకెవరూ లేరు. ఇక మేము ఉన్నాక ఇప్పుడు ఒప్పుకుంటారా నేనే గెలిచానని? సరే సరే, నువ్వే గెలిచావులే, ఒప్పుకుంటున్నాను. ఎందుకలా వెళ్ళిపోతున్నావు? నేను వస్తున్నాను. పందెం కట్టుంటే ఓడిపోయి ఉండేవారు కదా, అందుకే ముందుగా తెలివితేటలతో పందెం వద్దు అని చెప్పాను. మేడం, కాస్త నడిస్తే చాలు, ఆయాసం ముంచుకొస్తుంది. అయితే రండి, మనం డాక్టర్ని కలిసి వెళ్దాం. అమ్మో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వద్దు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలేదని చెప్పాను బుర్ర తింటావు. నాకు ఆయాసం వస్తుందని చెబితే మనకు జీవితంలో పిల్లలే పుట్టరు అని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు నా ప్రాణాలు తీస్తావు. అక్కడ చూసావా ఎవరు వస్తున్నారు? వండర్ఫుల్. ఏమిటి, వాకింగా? స్లిమ్ అవ్వాలనా? ఆటో ఏమీ దొరకలేదు, అందుకనే నడిచి వస్తున్నాం. డాక్టర్ని చెప్పింటేమి కలవాలి కదా, అపాయింట్మెంట్ తీసుకున్నామంటే అపాయింట్మెంట్ లాగానే ఉండాలి. అవునవును,
అపాయింట్మెంట్ కీప్ చేయడంలో మీ భార్యాభర్తలకు ఎవరో సాటరారు. నిన్న సాయంకాలం నన్ను ఇంటి రమ్మని చెప్పి మీరిద్దరు ఎస్కేప్ అయిపోయారు కదా. అయ్యయ్యో తప్పు జరిగిపోయింది. తనకి గుళ్ళో ఒక తీర్చవలసిన మొక్కు ఉంది. అసలు విషయం అది, అది చెప్పడం మర్చిపోయాం. అది ఎలా మర్చిపోతారండి? నిన్న రాత్రి నేను చేశానంటే చాలు చాలు ఇంక వాక్కు. ఆయన చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. బాలచందర్ రాబాబు, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శుభలేఖలు ప్రింటింగ్ ఇచ్చాను. మాకన్నా నువ్వే స్పీడ్గా ఉన్నావు. పెళ్లి నిశ్చయమయ్యాక అల్లుడు ఇలా అత్తవారింట్లో పనులు చేయడం చూస్తే నలుగురు ఏమనుకుంటారు? మనకి ఇటువంటి అల్లుడు దొరకలేదు అని అసూయపడతారు. నేను మీ స్టూడెంట్స్ని కలిశాను. మీరు చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. చచ్చా, వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఒక సంతోషకరమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లి కంటే సంతోషమైన విషయమా? ఏనానా మీరు చెప్పలేదా? ఎలా చెప్తానమ్మా, అల్లుడు గారు ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నది. సస్పెన్స్ పెట్టకుండా త్వరగా చెప్పండి. జయదేవ్ గారిని సినిమాలో పాడడానికి పిలిచారట. ఇక మీరే చూడండి ఆయన ఎంత ఫేమస్ అయిపోతారు. వచ్చి తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. దివి నుండి దిగి వచ్చి తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. భూతాలే సాక్షి నే వేస్తాను నీతోను ఏడడుగులే, పంచభూతాలే సాక్షి నే వేస్తాను నీతోను ఏడడుగులే, నుదుట కుంకుమే దేవి నీ మోముకు అందం పెంచి, నుదుట కుంకుమే దేవి నీ మోముకు అందం పెంచి. మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. అనురాగ సంగమం మనది, ప్రతి మన్మతుల విన్యాసం మనది, అనురాగ సంగమం మనది, ప్రతి మన్మతుల విన్యాసం మనది, శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగ, శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగ. Thank you.
ఊరి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే నెమలికి నడకలు నేర్పే నీ కాలి మొవ్వనేనౌత దివి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే నెమలికి నడకలు నేర్పే నీ కాలి మొవ్వనేనౌత టైం అవుతుంది ఇంకా రాలేదేమిటి కొత్త దంపతులకి అమ్మ హారతి ఇస్తుంది లేక ఆడపడుచు తీస్తుంది లేదంటే అక్క తీస్తుంది వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళెవరు ఈ ఇంట్లో లేరని మీకు తెలీదా బామ్మ నేను బామ్మనా లేకపోతే పడుచుదానువా ఊరుకో అర్చన పరిస్థితి తెలియకుండా మాట్లాడుకు ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు గాని ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవరే వచ్చేసారు వచ్చేసారు కుడికా లోపల పెట్టిరా అమ్మా కుడిగా లోపల పెట్టి రా అమ్మా బాలచంద్ర నువ్వు మాకు కొన్ని పనులు అప్పగించినందువల్ల మేము పెళ్ళికి రాలేకపోయాం లేదంటే కరెక్ట్గా వచ్చిండేవాడు నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించాను చూసావా ఇల్లు ఎంత నీట్గా ఉందో నేను జువాలజీ ప్రొఫెసర్ని మీరు దేనికి దిగులు పడద్దు అని అడిగినే ఉన్నాను తనే నా భార్య నమస్కారం మన కోసం ఈయన చాలా కష్టపడ్డారు సుధా ఇంతవరకు నేను ఒంటరి వాణ్ణి ఇప్పుడే ఓ ఇంటి వాణ్ణి అయ్యాను ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది దీనంతటికి మీ మంచితనమే కారణం అండి నువ్వు నా భార్యవైనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి సుధా జాబ్ను రోజైతే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి నాకు మాత్రం ఆశ లేదా కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా ఓ దేవతలా కనిపిస్తున్నావు మొదట్లో ఇలాగేగా కాక పడతారు అయ్యో పాలన్నీ పోయాయండి ఏమిటండి అయ్యో ఎవడు వాడు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు నేను వెళ్ళి చూసొస్తాను హలో అవును ఏమిటి ఏమైంది ఏమైంది సుధా ఏమైంది మీ నాన్నకి హలో హలో ఆయనకి ఏమైంది ఓ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ సరే నేను నాన్న చూడాలండి వెళ్దాం సుధా ఒక నిమిషం నిదానంగా తగ్గుతుంది స్పీడీ రికవరీకి అవకాశమే లేదు దాదాపు ఇక్కడ ఒక వారం ఉండాల్సి వస్తుంది వారం రోజులా
మీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి, నాన్నగారిని నేను చూసుకుంటాను. పర్వాలేదు, ఆయన కోరుకొనివ్వు. మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్లోనే గడిచిపోయింది, అదో పెద్ద కథ. రెండు వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా ఆయనకు మళ్ళీ అటాక్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళాం. ఇంతకు మించి ఇక్కడ మీరిద్దరు ఉండి కష్టపడద్దు. వచ్చి మూడు రోజులైంది కదా, మీరు ఇక బయలుదేరండి. మీరు వెళ్ళండి, నేను నా దగ్గరే ఉంటాను. ఆయనకి ఇప్పుడేగా నయమవుతుంది. నాకు చాలా బాధగా ఉంది సుధా, లీవులు కూడా లేవు, వెళ్ళి తీరాలి. మీరు బయలుదేరండి, వచ్చే ఆదివారం వస్తే చాలు. వచ్చే ఆదివారం నువ్వే ఇంటికి రా. వద్దండి, మీరే సండే ఇక్కడికి రండి. సరే, జాగ్రత్త మరి, వస్తానండి. ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్కు నయమయ్యేంత వరకు సుధన్ ఇక్కడే ఉండనివ్వండి. లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు. ఏమిటి? మీకు అసలు ఆకలి వేయడం లేదా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే బయటపడే, నాకు ఆకలి కాలేదు. పెళ్లి జరిగితే చాలా కాపురం చేసే అదృష్టం ఉండాలి కదా. సుధా, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. సుధా, సుధా రెండల్లుడు గారు, మీ ఇద్దరికి చాలా ఇబ్బంది పెట్టాను కదా. చచ్చా, అటువంటిది ఏమి లేదు. అనారోగ్యం మనకి చెప్పొస్తుందా? ఏమండి, జయదేవ్ గారు రికార్డింగ్ కి మనల్ని రమ్మని చెప్పారు, కారు కూడా పంపిస్తానన్నారు. ఓ, అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావు? మీరు కూడా రండి. నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు, నాకు రావడం కూడా ఇష్టం లేదు. నానా, కారు వచ్చింది, రండి. వెళ్ళొస్తామండి. చిగురించి పుష్పించి ప్రే
పూడి పదములై లలిత కళలు జానపదులు మెలితమైనాయి మనసులోని మమతలన్ని పూలమాలగా చేసిని ఆతుర వీక్షణమో మల్లె తీగల అల్లుకోవే నేను నీ పందిరి మధురమైన వాసనల్లే పరిమళించవే ఈ రాగం మనోరాగం వేగమైన సందేశం ఈ స్నేహం జన్మ జన్మకు తోడయ్యేనే బుజ్జి. వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ మనం కలుసున్నది వన్ అండ్ హాఫ్ మంత్. మొత్తానికి అమ్మానాలం అయ్యాం. నాన్నకి ఒంట్లో బాగోలేదు, నేను తప్ప ఆయనకి ఎవరున్నారు? అయ్యయ్యో, ఏ వెండలు అసలు తట్టుకోలేకపోతున్నా. ఇదిగో తీసుకోండి. ఇవన్నీ మీ పాప కోసం. పిల్లలకు బొమ్మలు కొనిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది, దాన్ని ఎందుకు వద్దని చెప్తారు? ఎందుకు ఇన్ని బొమ్మలు తీసుకొచ్చారు? ఇన్ని బొమ్మలతో ఏం వాడుకుంటుంది? అవును, ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళారా? ఎవరు లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను. నేను ఇక్కడేగా ఉన్నాను. ఉన్నావు, ఉండి ఏం ప్రయోజనం? ఆడికి అమావాస్య కదా వస్తావు. నా కూతురికి వాళ్ళ నాన్నున్నారు, మా నాన్నకి నేను ఒక్కదానేగా ఉన్నది. ఇక్కడికి వచ్చి ఉండను అన్న పట్టుదల ఆయన ఇంకా విడవలేదన్నమాట. అందరూ మా నాన్న మొండితనం గురించే మాట్లాడుతున్నారు, నాకు బాధగా ఉంది. ఎవరు ఆయన బాధని అర్థం చేసుకోవడం లేదు. హలో, ఎవరు? అలాగా, బయలుదేరి వస్తాను. చీకటి పడేలోగా బయలుదేరు. నువ్వే వస్తావా, తీసుకురావడం నేను రావాలా? ఎందుకు అలా కోపంగా మాట్లాడతారు? నాన్నకు చాలా సీరియస్గా ఉందట. ఉప్పమ్మ ఉప్పు. వెరీ గుడ్. అది పవనీ పిలిచారా సార్? సుత వెళ్ళి వారం అయింది, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. పాపం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిరండి సార్. రారా కన్నా. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటివో మేఘమా. సుధా, వెంటనే నాతో బయలుదేరు, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. హల్లుడు గారు, వచ్చి కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకోవడం కోసమే నేను ఇక్కడికి పంపించాను. ఇక్కడికి వచ్చి వీడి కచేరీ వినడం కోసం కాదు. బాలచందర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
నీకేమైంది? సుధా, నువ్వు నా భార్యగా ఉండాలి అనుకుంటే ఈ నిమిషం నా దగ్గర బయలుదేరా. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇక నేనేమీ వినదలుచుకోలేదు. రావాలనుకుంటారా లేదంటే ఇక్కడే ఉండు. ఏమండి? ఏమిట్రా తల్లి, పాలివ్వలేదా? భవానీ, ఎందుకు పాప పాలవలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటి సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. ఏంటి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? లేదు నాన్న, కూర్చో. ఇదిగో ఈ బొమ్మ తీసుకో. ఇదిగో సుధా. చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావు. అసలు మీకేమైంది? పిచ్చిపట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు. తల్లి, ఎక్కడున్నావురా? ఓ లేదు మా, లేదు లేదు, ఏడు ఏడు. అమ్మగారు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకు వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు నాన్నకు ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు, వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని, మీతో పాటు ఉన్న జయదేవ్ గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవ్తో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరి అయిన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు కానీ నా క్లయింట్కు కానీ వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళలా చేయని పక్షంలో మీ మీద విడాక్కుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏడి కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. హలో, అవును, ఇప్పుడు సరే నేను వస్తున్నా. భవని, పాపం త్వరగా రెడీ చేయి, నువ్వు రెడీ అవ్వు. మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో, త్వరగా పాపం రెడీ చేయి. అందరూ వచ్చేసరిగా ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి. బాలచందర్, నువ్వు వచ్చి పట్టుకో. Oh,
బిడాకులు నోటీస్ ఇచ్చి సార్ని అన్యాయంగా బలి తీసుకున్నావు. రై ఏమిట్రా నువ్వు మాట్లాడదే, ఆయన చంపింది నువ్వేరా? ఆయన కూతుర్ని నా నుంచి విడదీశావు, నా కూతురు భవిష్యత్తును నాశనం చేశావు. మెల్లగా మాట్లాడు. ఎందుకు మెల్లగా మాట్లాడటం? విన్నేవరా? అందరినీ విన్నేవు. నీ నిర్వాకం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకుంటారా? ఇలాంటి పరిస్థితుల్లో గొడవ పడటం మీకేమన్నా సబబుగా ఉందా? మీరు కాస్త ఓపికగా ఉండండి. అయినా నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరిది తప్పో సుధను అడిగితే చెప్తుంది. సుధా నేను అడుగుతాను. సుధా, సుధా, నాకు మిమ్మల్ని చూడటం ఇష్టం లేదు. నన్ను చూడటం ఇష్టం లేదని నా ముఖం మీదే చెప్పింది. కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత నేను తను చూసింది కోర్టులోనేనమ్మా. అక్కడ మేము చట్ట ప్రకారం విడిపోయాం. సంతకం పెట్టేటప్పుడు కూడా మీ అమ్మ ఎక్కెక్కి ఏడ్చింది. అప్పుడు నేనున్న మానసిక స్థితిలో అదేమి నేను పట్టించుకోలేదు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అమ్మా. Now, let us start the party. ఆహ్వానితులందరూ పార్టీని ఎంజాయ్ చేయండి. సరే రా బాయ్. మా అబ్బాయి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తే చెయ్యనని చెప్పావు కదూ, ఇప్పుడు నిన్నే క్లోజ్ చేస్తాను రా. రై పట్టుకోండి రావండి. Oh!
జయదేవ గారి పాత హిట్ సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటే ఒకటి ఉంది మేడం. ఇవ్వండి. వచ్చే తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. దివి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. భూతాలే సాక్షి నే వేస్తాను నీతోను ఏడడుగులే, పంచభూతాలే సాక్షి నే వేస్తాను నీతోను ఏడడుగులే, నుదుట కుంకుమే దేవి నీ మోముకు అందం పెంచి, నుదుట కుంకుమే దేవి నీ మోముకు అందం పెంచి. మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. అనురాగ సంగమం మనది, ప్రతి మన్మతుల విన్యాసం మనది, అనురాగ సంగమం మనది, ప్రతి మన్మతుల విన్యాసం మనది, శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగ, శృతిలయ తాళము చేరి మన. నానా, నేను రేపు అమ్మని చూడడానికి వెళ్తున్నాను. ఏమండి, ఈ ఇంట్లో ఉన్న సుధామ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకు ఒంట్లో బాగాలేదమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి? నాకు తెలియదమ్మా. తెలియలేదని మనం ఎలా ఊరుకుంటాం నాన్నా? మరి మనం ఇంకేం చేయగలమమ్మా? అతను ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఉన్నాడో మనం ఎలా కనిపెట్టగలం? నేను కూడా సాధ్యమైనంత వరకు అతనికి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను. ఎంత గొప్ప సింగర్ ఆయన! ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదంటున్నారు. అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. నాన్నా, రాజీవ్కి పెళ్లి నిశ్చయమైందట, నేను ఆయన పెళ్ళికెళ్ళాలి. ఓ ప్రెజెంటేషన్ కొనాలి నాన్న. ప్రెజెంటేషనా? నీకేం కొనాలనిపిస్తే అది కొను.
ఇలా చూడనమ్మా, మీరు అడిగిన డబ్బు దీనికి రాదమ్మా. అయ్యో అలా అనకండి, ప్రాణాలతో పోరాడుతున్నారు, ఈ డబ్బుతోనే ఆయన ప్రాణాలు కాపాడాలి. ఆ విషయాలన్నీ మాకు అనవసరం అమ్మా, దీనికి అంత డబ్బు రాదు. కొంచెం దయ చూపించండి అమ్మా. దాన్ని అమ్మతో నువ్వు నాతో రా. వద్దమ్మా. అమ్మా ఇలా చూడు, ఇది ఆర్గ్యూ చేసే సమయం కాదు, ఇంకేం మాట్లాడకుండా నువ్వు నాతో రా. నేను నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళానమ్మా. ఇంటికి వెళ్ళావా? ఇంట్లో ఎవరు లేరుగా. అవునమ్మా, జయదేవ్ అంకుల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చాను, కానీ అంతలోనూ హాస్పిటల్కి వెళ్ళావని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. అలాగా? ఏ హాస్పిటల్కి వెళ్ళారో తెలియక నేను చాలా టెన్షన్ అయ్యానమ్మా. అప్పుడే అనుకోకుండా నేను షాప్లో చూశాను. దేవుడు మనిషి రూపంలోనే సాయపడతాడని విన్నాను, అది నిజమేనమ్మా. నిద్రపోతున్నారు, గట్టిగా మాట్లాడుకో, నిద్రపోనివ్వు. ఎవరు? ఏమండి, ఎవరొచ్చారో చూడండి, నా కూతురు. ఎలా ఉన్నావమ్మా? నేను చేసిన తప్పుని క్షమించానని చెప్పడానికి వచ్చావమ్మా, చాలా సంతోషం. మంచి చెడుల గురించి ఆలోచించే వయసు నాకు లేదు, కానీ ఒకటి బాగా అర్థమైంది, పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు ఈ జీవితం. ఇలా చూడమ్మా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను తప్పు చేశానా అని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి. చెయ్యని తప్పుకి ఒక్కోసారి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నువ్వే తప్పు చేయలేదు కదమ్మా, అదంతా ఇప్పుడెందుకులేమ్మా. నువ్వు నాకు సహాయం చేయాలమ్మా, మీ నాన్నగారిని కలవడానికి నువ్వే ఎలాగైనా ఏర్పాటు చేయాలి. మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని నాన్నగారు ఇక్కడికి పంపించారు, ఇక్కడ జరిగిందంతా వెంటనే వెళ్ళి నాన్నతో చెప్పాలి. మీరు ఇక్కడ? విధి చాలా బలీయమైందమ్మా, రాజుకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? వాడు బైక్ లో వస్తూ ఉంటే ఓ కారు చిక్కుకుంది. రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడి కాలుకి దెబ్బ తగిలింది, ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది. అంకుల్ ఏమంటున్నారు మీరు? మీరు చెప్తుంది నిజమేనా? రాజు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను రాజును చూడొచ్చా? నాతో రామ్మా. రాజు, రాజు నువ్వేం దిగులు పడకు, నీకేం కాదు, త్వరగా నయమైపోతుంది. రాణి, నా జీవితం అయిపోయింది. అలా మాట్లాడుకు రాజు, ఇక మీదటంతా మంచి జరుగుతుంది అనుకో. బాధగా ఉంది, ఒక్క కాళ్ళతో బతికే కన్నా చాడవే మేలనిపిస్తుంది. ఏంటి రాజు ఇది, చిన్న పిల్లల్లా. నా పరిస్థితి నీకు తెలీదు, సరి వదిలేసే. రాజు విరక్తిగా మాట్లాడుకో, దేవుడి నిర్ణయాన్ని మనం మార్చగలమా చెప్పు. అంకుల్, డాక్టర్ ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా ఉందన్నారు? గాయాలు పూర్తిగా నయమయ్యే వరకు ఇక్కడే ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. ఇలా చూడమ్మా, ఆ జయదేవ్తో నేనెంతగా గొడవ పడ్డానో నీతో చెప్పాను. అటువంటి అప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఆయన మొహం ఎలా చూడాలో నాకు అర్థం కావడం లేదు. నా కోసం ఒక్కసారి జయదేవ్ గారిని కలిసి రండి నాన్న. రండి కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఏ మార్పు లేదు. ఇక నేను జీవించడానికి అవకాశం లేదనుకుంటాను. అలా మాట్లాడకండి, ఆపరేషన్ చేస్తే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. సుధా, నువ్వు కాస్త బయటకు వెళ్ళు, నేను ఇంట్లో కొంచెం మాట్లాడాలి. సరే, నేను బయటే వెయిట్ చేస్తాను.
బాలచంద, ఇక నేను బతుకుతాననే నమ్మకం నాకు లేదు. ఈ లోకం దృష్టిలో నేనొక దుర్మార్గుడిగా చనిపోవడం నాకిష్టం లేదు. నేను మీకు ద్రోహం చేశానేమోనని నా మనసు కృంగిపోతోంది. నో జయదేవ్, ఇప్పుడు నా మనసులో ఎటువంటి కోపం లేదు. కానీ మీకు తెలియని కొన్ని నిజాలు నాకు తెలుసు. ఆ నిజాల్ని ఇప్పుడు మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది బాలచందర్. మీరు ఆ ఇంటికి అల్లుడు అవ్వకముందే నేను సుధతో సన్నిహితంగా ఉండేవాణ్ణి. సంగీతం అంటే తనకి చాలా ఇష్టం, కానీ అంతకంటే మీరంటే ఇష్టం. నేను పెళ్లి గురించి తనని ప్రపోజ్ చేసినప్పుడు తను ఏముందో తెలుసా? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను, మిమ్మల్ని నేను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్నాను అంది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత శంకరనారాయణ గారు కాలం చేసిన రోజున మీరు చేసిన గొడవ గుర్తుందా? ఆ రోజు నుంచి ఊరంతా కలిసి మా ఇద్దరికి అక్రమ సంబంధం అంటగట్టారు. ఒంటరిగా ఉన్న తనకి ఒక తోడు అవసరమైంది. పరాయవాడిగా ఉండి తనకి సాయం చేయడం కుదరదు. ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ సమాజం నోరు మూయించడానికి భార్యాభర్తలుగా నటించాం. కానీ నేను తనని ఎప్పుడూ నా సోదరుగానే భావించాను. జయదేవ్, మీరు చెప్పేది? నేను చెప్పేదంతా నిజం. ఇన్నాళ్ళు నేను తనకు తోడుగా ఉండేవాణ్ణి, కానీ నేను మంచాన పడిన దగ్గర నుంచి తను నాకు తోడుగా ఉండి సాయం చేస్తోంది. నా కోసం తను చాలా కష్టపడుతోంది. ఎన్ని జన్మలెత్తినా తను చేసిన సహాయానికి నేను రుణం తీర్చుకోలేను. నాదో చిన్న కోరిక బాలచందర్, నేను చనిపోయేలోగా నా కోరిక తీరుస్తారా? మీరు తీరుస్తారని ఆశిస్తున్నాను. నేను చనిపోయాక శుద్ధ అనాథగా మిగిలిపోకూడదు. తనకి తోడుగా ఉంటానని నాకు మాటివ్వండి. జయదేవ్, మీకేమీ కాదు, నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా కూడా మీ సంతోషం కోసం నేను మీకు మాటిస్తున్నాను. సుధ అనాథ అవ్వదు. అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా. రాజు. రాణి. రాజు, ఏమైంది నీకు? ఎందుకు అదోలా ఉన్నా? నిర్మల వాళ్ళు ఇక్కడికి వచ్చారు, పెళ్లి క్యాన్సిల్ చేశామని చెప్పారు. ఒంటి కాలితో ఉన్న నాకిచ్చి తన కూతుర్ని పెళ్లి చేయనని నిర్మోహమాటంగా చెప్పేశారు. శుభలేఖలు అందరికీ పనిచేశారు, ఇకపైన నా ముఖాన్ని ఎవరికైనా ఎలా చూపించగలుగుతాను? నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే శిక్ష విధించాడు. ఇకపై నేను ఒంటరి వాణ్ణి, నన్ను క్షమించు. రాణి, నువ్వెక్కడికి వెళ్ళిపో. ఎందుకు ఇలా విరక్తిగా మాట్లాడుతున్నావు రాజు? రాణి, ఇక్కడ నాకు ఎవరున్నారు? ఇలా మాట్లాడుకు రాజు, నీకు నేను లేనా? రాణి, నువ్వేమంటున్నావు? అవును రాజు, నా మనసులో అప్పటికి ఇప్పటికీ ఒకరే ఉన్నారా, అది నువ్వే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్పేది నేను నమ్మొచ్చారాని? తప్పకుండా రాజు. నిజంగానే చెప్తున్నావా? మనకి పెళ్లి జరుగుతుందంటావా? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. రాణి, నీ విశాల హృదయం ముందు నేనేమీ కాను. రాణి, నీకు నేను ఎంతో ద్రోహం చేశాను. మీరు అంగీకరిస్తే మీకు నిశ్చయమైన అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుంది. రాణి, జయదేవ్ గారు చనిపోయారు, మీకు తెలుసా మేడం? ఎప్పుడు? ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇప్పుడే చనిపోయారు. గాడ్.
ఇలా చూడు సుధా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండద్దు. నువ్వు కూడా మాతో పాటు వచ్చే. వద్దండి.